నాకు విడతలు ఉంది, మ్యారేజ్ ఫిక్స్ అయింది, నాకు ఒక 1 మంత్లోనే నాకు మ్యారేజ్ ఉంది, ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చా ఇప్పుడు? యూజువల్గా ట్రాన్స్ప్లాంట్ అనేది మనకు మినిమం రిజల్ట్ రావడానికి 6 మంత్స్ పడుతుంది. ఎక్కడైనా ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే మనము కనీసం డోనర్ ఎల్లు ట్రిమ్మింగ్ చేసుకోవాలి. సో ట్రిమ్మింగ్ చేసిన ఏరియా మనకు తెలుస్తుంది. సో కనీసము మీరు కనుక మ్యారేజ్ లాంటి పెద్ద ఈవెంట్స్ ఉండి మీరు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలంటే కనీసం ఒక 2 to 3 మంత్స్ గ్యాప్ ఇస్తే మంచిది. కంప్లీట్గా షేవ్ చేయాలన్నా అంటే అవసరం లేదు. మీరు కనుక రిక్వెస్ట్ చేస్తే డాక్టర్స్ ట్రిమ్ చేయకుండా కూడా హెయిర్ మధ్యలో కూడా డెన్సిటీ పెంచే టెక్నిక్ ఉంటుంది. సో మీకు లెంగ్త్ పెంచుకొని బ్యాక్ కనుక లెంగ్త్ పెంచేసి లెస్ దెన్ ఒక 2000 గ్రాఫ్ట్ లోపల కనుక చేయగలిగితే మనం ఎక్కడ కనపడకుండా హెయిర్ లోపలనే హెయిర్ పెట్టచ్చు, అంటే కట్ చేసిన హెయిర్ రూట్ మార్క్ పెట్టచ్చు. సో దాంతో ఇందులో మీ ఎగ్జిస్టింగ్ లుక్ తేడా రాదు, న్యాచురల్ గా 1 to 2 మంత్స్లో ఆ పెట్టిన హెయిర్ కూడా కొంత డెన్సిటీ యాడ్ అవుతుంది. దీంతో పాటు మీ హెయిర్ స్టైలిస్ట్ కనుక హెల్ప్ తీసుకుంటే కొంచెం హెయిర్ ఫైబర్స్ కనుక వాడితే మనకు ఆ హెయిర్ థిక్ గా డెన్స్ గా మనకు రిచ్ లుక్ గా ఉంటుంది. సో కంప్లీట్ షేవ్ చేయకుండా మీరు ట్రాన్స్ప్లాంట్ చేయడానికి మనకు మీ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే దే విల్ హెల్ప్ యూ టు డూ దిస్. పాసిబుల్ ఇది, కంప్లీట్గా పాసిబుల్, బట్ కనీసం 1 మంత్ ప్లస్ గ్యాప్ ఉండేది చూసుకోండి. అది లెస్ నెంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్ అయితే. కంప్లీట్ మనకు మోర్ దెన్ 3000-4000 గ్రాఫ్ట్స్ పెట్టాలంటే మనం కంప్లీట్ ట్రిమ్ చేయాలి, అది పాసిబుల్ కాదు. లెస్ నెంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్, స్మాల్ ఏరియాస్ అంటే మనం ఇది పాసిబిలిటీ ఉంటుంది, బట్ లెంగ్త్ పెరగదు. దాన్ని మళ్ళీ మనం కొంచెం హెయిర్ స్టైలింగ్ చేసి కవర్ చేసుకోగలిగే అవకాశం ఉంటే మాత్రమే ఇది ఈ చాయిస్ తీసుకోండి. అదర్వైజ్ ఆల్వేస్ మినిమం 6 మంత్స్ గ్యాప్ ఉంటే మనకు మంచి రిజల్ట్ ఉంటుంది, న్యాచురల్ రిజల్ట్ ఉంటుంది.